ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రైతు బంధు పేమెంట్ సంబంధించి ఆల్రెడీ తేదీ ఫిక్స్ చేసిన ప్రభుత్వం ఆల్రెడీ అధికారికంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అప్డేట్ వచ్చింది మొత్తానికి దీనికి సంబంధించి క్లియర్ అండ్ వెల్కట్గా మొత్తానికి మీకు అర్థమయ్యే విధంగా అయితే రైతు బంధు పేమెంట్ ఏమైనా పెంచబోతున్నారా ఎందుకంటే రాబోయే ఎలక్షన్లను దృష్టి పెట్టుకొని లేదా రైతుబంధులో ఎటువంటి ఎలాంటి మార్పులు ఏమైనా జరగబోతున్నాయో అసలు రైతు బంధు పేమెంట్స్ ఎప్పటి నుంచి ఈ వానకాల సీజన్ సీజన్ గాను ఎన్ని వేల కోట్లతో రైతు బంధు మనకి ప్రారంభించబోతున్నారు అండ్ దీనికి సంబంధించి విధి విధానాన్ని షార్ట్ కట్ లో ఫిల్ఫిల్ గా మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు పంట అంటే మద్దతు కోసం ఆర్థిక సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా అండ్ ఛాలెంజ్ తీసుకుంది చాలా సందర్భాల్లో ఒక వన్ మంత్ థర్టీ టూ ఆలస్యమైన అమృతంలాగా అందరికీ ఫలితాలు అందాయి అయితే ఈసారి రైతు బంధు మాత్రం చాలా తొందరగానే వచ్చేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు మొత్తానికి తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈసారి బడ్జెట్ ను రిలీజ్ చేసేటువంటి బడ్జెట్ లో ఆల్రెడీ కేటాయించినప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పేసి ఎందుకంటే కొత్తగా ల్యాండ్ మార్పిడి చేసుకుని పట్టాలు ఎక్కించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రైతు రుణ అంటే రైతు బంధు పేమెంట్స్ అనేది వచ్చేస్తున్నాయి కాబట్టి మొత్తానికి అర్హుల జాబితా రైతు బ బంధుకు సంబంధించి లబ్ధిదారుల జాబితా అంతా కూడా ప్రభుత్వం దగ్గర సర్వం సిద్ధమైంది దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చిన ఒపీనియన్ని కామెంట్ సెషన్ లో చేయండి మొత్తానికి రైతు బంధు పేమెంట్ చెక్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా సార్ అంటే ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ప్రభుత్వం ఇచ్చింది అండ్ పేపర్ ఆర్టికల్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాము మొత్తానికి రైతు బంధు మనకు తొమ్మిది విడతల్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు బంధు పేమెంట్ మొత్తానికి అతి త్వరలోనే అందరికీ రిచ్ కాబోతున్నాయి చేరబోతున్నాయి కూడా సో ఇటువంటి తరుణంలో రైతు బంధుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఎన్నికల్లో అయ్యాక దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశ మొత్తానికి అన్ని రాష్ట్రాల్లో ఈ తెలంగాణ పథకాలే అభివృద్ధి పరచాలి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది పాలసీని కంటిన్యూ చేయాలని ఆలోచన ఒక బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఉంది సో ఎనీవే మొత్తానికి తెలంగాణ రైతు బంధు మాత్రం రెడీగా సిద్ధమైంది జూన్ మొదటి వారం నుంచి రైతు బంధు నగదు అకౌంట్లో చేరబోతుంది ఇది మాత్రం అక్సిరలిజం దీనికి సంబంధించి మీకు ఎటువంటి అనుమానాలున్నా అపో డౌట్స్ ఉన్నా కామెంట్లు సెషన్లో గుర్చేయండి దీటర్ ఈ వీడియో చూసాక మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని కామెంట్ సెషన్లో గురి చేయండి సో ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్